కొండపై క్యాంపింగ్. వారాంతాల్లో కొండల దారి పడుతున్న సిటీ జనులు ఎందుకు? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బాలాపూర్ గణేష్ నిమజ్జనోత్సవానికి సిద్ధమైంది. అటు ఎప్పుడు ప్రసిద్ధిగాంచిన లడ్డూ వేలం ప్రక్రియ ఆల్రెడీ 27 లక్షలు దాటినట్టుగా మనకి అప్డేట్ అందుతోంది. మరి ఎక్కడ వరకు వెళ్తుందో అనేది చూడాల్సిన అవసరం. 30 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా బాలాపూర్ లడ్డు వేలం కూడా 30 లక్షలు పలికినట్టుగా మనకు అప్డేట్ అందుతోంది. బాలాపూర్ నుంచి మనం ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాం. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాలు ఓవైపు వైభవంగా జరుగుతున్నాయి. ఇటు ఖైరతాబాద్ గన్నా తర్వాత అంతటి ప్రసిద్ధిగాంచింది, అంతటి పాపులారిటీ ఉన్న గణనాథుడిగా బాలాపూర్ గణేషుని చెప్తూ ఉంటారు. బాలాపూర్ లడ్డూను కొలను శంకర్ రెడ్డి దక్కించుకున్నారు. ప్రస్తుతం అయ్యే విజువల్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. 30 లక్షల 1000 రూపాయలు పలికిన బాలాపూర్ గణేష్ లడ్డూ అంటూ మనకి బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. కొలను శంకర్ రెడ్డి అనే వ్యక్తి బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. జాగ్రత్తగా ఉంచుకోవాలని మరొక్కసారి భక్తులందరికీ విన్నవిస్తున్నాము. బ్యాండ్ వాళ్ళు అనౌన్స్ స్టార్ట్ చేయి. పోలీసు వారు దయచేసి బ్యాండ్ వారిని కాసేపు వదలండి. పోలీసు వారు దయచేసి. సాగిన బాలాపూర్ లడ్డూ వేలం పాట. 30 లక్షల 1000 రూపాయలకు కొలను శంకర్ రెడ్డి సొంతం చేసుకున్నారు. ఈ లడ్డూని సొంతం చేసుకుంటే జీవితం అంతా కూడా బాగుంటుంది. సంవత్సరం పొడవునా సుఖ సంతోషాలు సంపదలు వాటిల్లుతాయి అనేది ఒక నమ్మకంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఈ లడ్డూ వేలానికి ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ ఉంటారు. సో గత సంవత్సరం 27 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ వేలం ఈసారి 30 లక్షల 1000 రూపాయలకు కొలను శంకర్ రెడ్డి అనే వ్యక్తి దీన్ని సొంతం చేసుకున్నారు. ఎప్పట్లాగే అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా బాలాపూర్ లడ్డూ వేలం పాట హోరాహోరీగా కొనసాగింది. లడ్డూ ధర 27 లక్షలు దాటి 30 లక్షల 1000 రూపాయలు పలికింది. కొలను శంకర్ రెడ్డి అనే వ్యక్తి ఈ బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకున్నారు. ఇక అంతా శుభమే అంటూ కూడా అందరి నమ్మకం ఇక్కడ. లడ్డూని ఎవరైతే సొంతం చేసుకున్నారో వారు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు అనే ఒక నమ్మకం. రికార్డు ధర పలికినట్టుగా బాలాపూర్ లడ్డూను ఈ సంవత్సరం చూస్తున్నాం. ఈ ఏడాది 30 లక్షల 1000 రూపాయలు చూస్తున్నాం. నగదును వారు తీసుకొచ్చి అక్కడ ఉత్సవ కమిటీకి అందచేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. 30 లక్షల 1000 రూపాయలతో కొలను శంకర్ రెడ్డి బాలాపూర్ లడ్డూను కైవసం చేసుకున్నారు. అన్న పైన పెట్టుకో లడ్డు శంకర్ అన్న. బోల్ గణేష భగవాన్ కి జై. బోల్ గణేష భగవాన్ కి జై. దయచేసి డప్పు వాళ్ళు ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. పోలీసు వాళ్ళు కొంచెం సహకరించి ముందుకు తీసుకురండి అన్న. ఆ యొక్క డబ్బును మళ్ళీ మన కమిటీ వారికి ఇవ్వండి ప్లీజ్. కొలన్ శంకర్ రెడ్డి గారు 2024 సంవత్సరానికి గాను బాలాపూర్ వినాయకుని యొక్క లడ్డు 30 లక్షల 1000 రూపాయలకు దక్కించుకున్నారు. వారికి భగవంతుడు ఎల్లవేళలా వారి యొక్క దీవెనలు ఉండాలని మరొక్కసారి బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి తరపున బగ్గి ఆగాలన్నా ప్లీజ్ అన్న. బగ్గి హలో హలో అన్న. పోలీసు వారు దయచేసి మాకు సహకరించండి అన్న. అన్న పోలీసు వారు మాకు దయచేసి సహకరించండి అన్న. 2 నిమిషాలు ఆ లడ్డు తీసుకున్న వ్యక్తి ఆ బగ్గిలో పోతాడు. పోలీసు వారు దయచేసి 2 నిమిషాలు సహకరించండి అన్న. తర్వాత ప్రశాంతంగా జరుపుకుందాం. 2 నిమిషాలు ప్లీజ్. లడ్డు తీసుకున్న ఆయన అందులోకి వస్తాడు ప్లీజ్. అప్పటి వరకు ఆపండి. లడ్డు తీసుకున్నటువంటి కొలన్ శంకర్ రెడ్డి గారు బాలాపూర్ బల్లవుడ కల్చా మాజీ వైస్ చైర్మన్ మాజీ చైర్మన్ కొలన్ శంకర్ రెడ్డి గారు ఆ వాహనం పైకి వస్తారు. దయచేసి పోలీసు వారు సహకరించి లడ్డు డప్పు అనాలి. ఇక్కడ రండి అన్న. డప్పు ఇక్కడ డప్పు అనాలి. దాని ముందు పోండి బగ్గి ముందు. డప్పు అనాలి అందరు ఆ బగ్గి ముందు పోవాలన్న. గత ఏడాది కంటే 3 లక్షల 1000 రూపాయలు ఎక్కువ పలికింది బాలాపూర్ లడ్డూ.
కొలను శంకర్ రెడ్డి అనే వ్యక్తి ఈ లడ్డును సొంతం చేసుకున్నారు. మరోవైపు హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాలు వైభవంగా జరుగుతూ ఉన్నాయి. జంట నగరాల్లో వినాయక చవితి నవరాత్రులు పూర్తయిన నేపథ్యంలో వేలాదిగా గణనాథులు ట్యాంక్ బండ్ వద్దకు తరలి వస్తూ ఉన్నాయి. హుస్సేన్ సాగర్ వద్ద భక్తుల కోలాహలం నడుమ గణనాథుల నిమజ్జనం సాగుతోంది. మరోవైపు ఖైరతాబాద్ మహాగణపతి తర్వాత అంతటి ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ గణనాథుడు కూడా నిమజ్జనానికి మరి కాసేపట్లోనే బయలుదేరి వెళ్తారు. అక్కడ ఎంతో ముఖ్యమైన ఈ లడ్డూ వేలం ప్రక్రియ పూర్తయింది. అంచనాలకు మించి ఇప్పుట్లాగానే హోరాహోరీగా సాగిన ఈ వేలం పాట 30,01,000 రూపాయలకు పలికిందిగా చూస్తున్నాం మనం. కొలను శంకర్ రెడ్డి అనే వ్యక్తి దీన్ని సొంతం చేసుకున్నారు. సో లడ్డూ దక్కించుకుంటే అంతా శుభప్రదమని ఒక నమ్మకం ఉన్న నేపథ్యంలో లడ్డూ వేలంలో ఎంతో ఉత్సాహంగా అందరూ పాల్గొంటూ ఉంటారు. సో గత సంవత్సరం 27 లక్షలు పలికిన లడ్డూ ఈసారి 30,01,000 రూపాయలు పలికింది. ఇక లడ్డూని తీసుకుని ఊరేగింపుగా అది కైవసం చేసుకున్న వ్యక్తి ముందుకు సాగుతారు. అనంతరం ఈ నిమజ్జన ప్రక్రియకు మహాగణపతి అక్కడున్న బాలాపూర్ గణపతి బయలుదేరుతారు. మరోవైపు మనం విజువల్స్లో చూస్తున్నాం, టాప్ బాక్స్లో 70 అడుగుల ఖైరతాబాద్ మహాగణపతి ట్యాంక్ బండ్ వైపు మెల్లిగా నడిచి వస్తూ ఉన్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. 2 గంటలకల్లా నిమజ్జన ప్రక్రియ పూర్తి చేస్తామంటూ అధికారులు చెబుతున్నప్పటికీ ఒకంత ఆలస్యం అయ్యే పరిస్థితి కూడా ఉన్నట్టుగా కూడా ఒక అంచనా కనిపిస్తోంది. నగరం మొత్తం కూడా నిమజ్జన ఉత్సవ సందడి నడుమ ఎంతో పండుగ వాతావరణంలో ఉన్న పరిస్థితి మనకి హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో కనిపిస్తున్న దృశ్యం. నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. అయితే ఈ క్రతువు పూర్తయ్యేలా, త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నామంటూ అధికారులు కూడా చెప్తున్నారు. బందోబస్తులో వివిధ విభాగాలు పాల్గొంటూ ఉన్నాయి. శాంతి భద్రతలు, టాస్క్ ఫోర్స్, ఎస్బి, సిఏఆర్, సిఎస్డబ్ల్యూ, హోంగార్డ్స్, ఇతర జిల్లాల అధికారులు, అలాగే ఏపీ ఛత్తీస్గఢ్ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఏపీఎస్పి, ఏఆర్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటన్ పోలీస్ ఫోర్స్, వీళ్ళందరూ కూడా ఈ పటిష్టంగా ఈ ఏర్పాట్లలో వీళ్ళందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. నగర పోలీసు విభాగంలోని 4 అదనపు సిపిలు, 2 జాయింట్ సిపిలు, 9 మంది డిసిపిలు, 7 అదనపు డిసిపిలు, 57 మంది ఏసిపిలు, 247 మంది ఇన్స్పెక్టర్లు, 690 మంది ఎస్ఐలు, అలాగే 1860 మంది హెడ్ కానిస్టేబుల్లు, 5,925 మంది కానిస్టేబుల్లు, 680 మంది ఎస్పీఓలు, 6,000 మంది హోంగార్డులతో కలిపి మొత్తం 16,108 మంది సిబ్బందికి తోడు 45 ప్లటూన్ల టీఎస్ఎస్పి బలగాలు కూడా దీంట్లో పాలుపంచుకుంటున్నాయి.